హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పెషల్ వీకెండ్ విత్ వారణాసి ప్రతి నెల మనము రెగ్యులర్ గా స్పెషల్ వీకెండ్ విత్ వారణాసిలో రెగ్యులర్ కలుస్తూనే ఉన్నాము మన ఈజీ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ ఈసీలో మెంబర్షిప్ తీసుకునే ప్రాసెస్లో ఆర్టిస్టులు కావచ్చు టెక్నీషియన్లు కావచ్చు ఈసీలు ఎన్రోల్ చేసుకోవడానికి అండ్ ఈసీలో బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈజీ సినిమా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ మెంబర్షిప్ తీసుకోవడానికి సో ఇలా రకరకాల పద్ధతుల్లో స్పెషల్ వీకెండ్ విత్ వారణాసి ఈ స్పెషల్ ప్రోగ్రామ్ లో ఈ స్పెషల్ మీటింగ్స్ లో మన ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తూ ఉంటారు మీరు కూడా ఈసీ ఫ్యామిలీ మెంబర్గా ఎంటర్ కావాలనుకున్నా ఈసీలో బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ వగైరా ఇతరత్ర ఇంపార్టెంట్ వర్క్స్ ఏ ఉన్నా కూడా డైరెక్ట్ గా నన్ను కలిసి మీకున్న డౌట్స్ ని క్లారిఫై చేసుకుని హ్యాపీగా ఈజీ ఫ్యామిలీ ఉంటుంది నెక్స్ట్ స్పెషల్ వీకెండ్ విత్ వారణాసి ఎప్పుడు ఏ డేట్ నా చాలా మంది పెడుతున్నారు వీకెండ్ విత్ వారణాసి ఏప్రిల్ ఎయిటీన్త్ సో స్పెషల్ వీకెండ్ విత్ వారణాసి స్పెషల్ మీటింగ్ ఏప్రిల్ ఎయిటీన్త్ ఏప్రిల్ ఎయిటీన్త్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు నాన్ స్టాప్ గా మీటింగ్స్ కండక్ట్ అవుతాయి సో ఏప్రిల్ ఎయిటీన్త్ సండే రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ప్రతి ఆర్టిస్ట్ కి ప్రతి టెక్నీషియన్ కి హాఫ్ అవర్ ఫ్రీ టైమ్ స్లాట్ ని కేటాయించడం జరుగుతుంది సో మీరు డైరెక్ట్గా నన్ను కలవాలి అనుకుంటే ఈ స్పెషల్ వీకెండ్ విత్ వారణాసి ఈ ని యూటిలైజ్ చేసుకోండి డైరెక్ట్గా నన్ను కలిసి ఈసీలో అఫిషియల్ మెంబర్గా కావచ్చు అఫిషియల్ మెంబర్గా ఎంటర్ కావడానికి ఎన్రోల్ చేసుకోవడం కావచ్చు బ్యానర్ రిజిస్ట్రేషన్స్ కోసం కావచ్చు ఈసీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ మెంబర్షిప్ తీసుకోవడానికి కావచ్చు సో ఇంపార్టెంట్ వర్క్స్ కి మీరు హ్యాపీగా నన్ను కలవచ్చు మీ ఫ్రీ టైమ్ స్లాట్ ని చేసుకోండి ప్రతి ఒక్కరికి హాఫ్ అన్ అవర్ మాత్రమే కేటాయించడం జరుగుతుంది ముందుగానే మీరు మీటింగ్కు వచ్చేటప్పుడు మీరు ఏమేమి డౌట్స్ ఉన్నాయి ఏంటనేది ఒక పేపర్ పెన్ తీసుకునేసి మీకు ఇంపార్టెంట్ డౌట్స్ అన్నింటినీ నోట్ చేసుకునేసి క్లియర్ కట్ గా నాతో డిస్కస్ చేసి మీకు ఇచ్చిన హాఫ్ అన్ అవర్ టైం పీరియడ్ ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుని హ్యాపీగా వెళ్లొచ్చు ఈసీ ఫ్యామిలీ మెంబర్గా ఎంటర్ అయిపోయి రెగ్యులర్ గా ఫిల్మ్ షూట్స్ కి ఎంటర్ అవుతూ మీ ఫిల్మ్ కెరీర్ ని డెవలప్ చేసుకోండి సో ఏప్రిల్ ఎయిటీన్త్ నెక్స్ట్ స్పెషల్ వీకెండ్ విత్ వారణాసి స్పెషల్ మీటింగ్స్ ఉండబోతున్నాయి ఈ ప్రోగ్రామ్ కి ప్రతి ఒక్క ఆర్టిస్టు ప్రతి ఒక్క టెక్నీషియన్ డైరెక్ట్ గా నన్ను కలిసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకునేసి మీ ఫిల్మ్ జర్నీని ఈజీ సినిమాతో కంటిన్యూ చేయండి ఈ ప్రోగ్రామ్ కు రావాలనుకునే ప్రతి ఒక్కరూ ఈజీ సినిమా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ టూ త్రీ ఈ నెంబర్ కు కమ్యూనికేషన్ గైడ్ చేస్తాను నెక్స్ట్ మీటింగ్ లో ఏప్రిల్ ఎయిటీన్త్ నా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మీకు నేను అందుబాటులో ఉంటాను కేవలం ట్వంటీ మెంబర్స్ మాత్రమే ప్రతి మీటింగ్ లోనూ అలోచ చేయడం జరుగుతుంది సో లేట్ చేయకుండా మీ ఫ్రీ టైమ్ స్లాట్ ని లాక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా ఈరోజు ఒక స్పెషల్ 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 వీడియో సారీ డైరెక్టర్స్ ఎందుకు మన డైరెక్టర్స్కి సారీ చెప్తున్నాను అంటే నేను తీసుకున్న డెసిషన్ ఒకటి కరెక్ట్గా ఇంప్లిమెంట్ కావట్లేదు సో మీకు తెలుసు ఈజీ సినిమా నుంచి కొత్త కొత్త ఆర్టిస్టులని కొత్త కొత్త టెక్నీషియన్లని ఈ వేదిక మీద ఎంతోమందిని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈజీ సినిమాను మొదలుపెట్టడం జరిగింది ఈ ప్రాసెస్లో డైరెక్టర్స్కి ఒక కాంపిటీషన్ ఉంటే బాగుంటుంది అప్కమింగ్ డైరెక్టర్స్లో ఒక కాంపిటీషన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో డైరెక్టర్స్ వార్ అనే కొత్త ప్రోగ్రామ్ని ప్రిపేర్ చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ డైరెక్టర్స్ వార్లో నేను ఈ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడి నుంచో డైరెక్టర్సు కుప్పలు కుప్పలుగా ఈసీకి కనెక్ట్ అయ్యారు సార్ నేను చేస్తాను నేను చేస్తాను అని చెప్పేసి ఈవెన్ ఏజ్తో సంబంధం లేకుండా పెద్దవాళ్ళు కనెక్ట్ అయ్యారు చిన్న పిల్లలు కూడా కనెక్ట్ అయ్యారు ఏమో ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో అని చెప్పేసి చిన్న పిల్లల్ని కూడా ఎంటర్టైన్ చేయడం జరిగింది దగ్గర దగ్గర నలభై మూడు మంది డైరెక్టర్స్ ఈ ట్వంటీ ట్వంటీ డైరెక్టర్స్ వారిలోకి ఎంటర్ అయ్యారు అందులో మిగిలింది ఒకే ఒక్కరు ఫైనల్గా అవుట్పుట్ ఇస్తున్నది ఒకే ఒక్క డైరెక్టర్ విజయ్ జడ సో నలభై మూడు మంది డైరెక్టర్స్ ట్వంటీ ట్వంటీ డైరెక్టర్స్ వార్లోకి ఎంటర్ అయితే రకరకాల కారణాల వల్ల రకరకాల సిచ్యువేషన్స్ వల్ల కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు కొందరు టీమ్ని మెయింటైన్ చేసుకోలేకపోవడం కావచ్చు కొందరు ఏంటంటే అన్నీ ఇస్తే నేను యాక్షన్ కట్ చెప్తాను అనుకునే సిచ్యువేషన్ కావచ్చు రకరకాల పరిస్థితులు రకరకాల సిచ్యువేషన్స్లో డైరెక్టర్స్ ఎవరూ కూడా కరెక్ట్గా ప్రాజెక్ట్ చేయలేకపోయారు సో ఫైనల్గా ట్వంటీ ట్వంటీ డైరెక్టర్స్ వారిలో ఒకే ఒక రిజల్ట్ విజయ్ చేయడా తనకి ఆల్రెడీ థియేటర్ మూవీస్ అప్పచెప్పడం జరిగింది తన ఆ పనిలో ఉన్నాడు కమింగ్ టు ట్వంటీ ట్వంటీ వన్ డైరెక్టర్స్ వార్లోకి వస్తే అగైన్ మర్లా ఏజ్తో సంబంధం లేకుండా డైరెక్టర్స్ని సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈవెన్ చిన్నపిల్లలు వచ్చినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది కాకపోతే ట్వంటీ ట్వంటీ వన్ డైరెక్టర్స్ వార్లో చాలా వరకు వాళ్ళకు బాధ్యత లేకుండా ఎందుకంటే ఫ్రీ సర్వీసులు వస్తున్నాయి కదా సింగల్ ఎంపీ కూడా లేకుండా డైరెక్ట్గా మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి అని చెప్పి ట్వంటీ ట్వంటీ వన్ డైరెక్టర్స్ వార్ని నేను అనౌన్స్మెంట్ చేస్తే ఫ్రీ సర్వీస్లు ఎప్పుడూ కూడా చాలా డేంజర్ అండి ఫ్రీ సర్వీస్ అనేది ఎప్పుడు కూడా దానికి వాల్యూ ఉండదు ఎందుకంటే ఫ్రీగా వస్తుంది కాబట్టి చేద్దాం మనకు ఒక అటెంప్ట్ చేద్దాం అయితే అయింది పోతే పోయింది అనే ఫీల్తో డైరెక్టర్స్ రావడం అనేది నిజంగా విచారకరం సో దయచేసి అప్కమింగ్ డైరెక్టర్స్ నేను చెప్పేది ఏంటి అంటే ఒక ప్యాషన్తో రండి ఒక కసితో రండి అంతే తప్ప ఏదో ఒక ఆఫర్ వచ్చింది దాన్ని యూజ్ చేసుకుందాం అయితే అయ్యింది మరి లేకపోతే మధ్యలో మిడిల్ డ్రాప్ అవుదాం అనే ప్రాసెస్లో సినిమా ఇండస్ట్రీకి రావడం వల్ల ఇలాంటి ప్లాట్ఫామ్స్కి రావడం వల్ల మీ కెరియరే పాడవుతుంది నాకు పోయేది ఏమీ లేదు ఎందుకంటే మంచి ప్యాషన్ ఉన్న డైరెక్టర్స్కి ఈసీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే సపోర్ట్ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది డెవలప్ అయ్యే వాళ్ళు డెవలప్ అవుతూనే ఉంటారు పోయే పోతూనే ఉంటారు మీ కెరియర్ సంకనాకి పోతుంది ట్వంటీ ట్వంటీ వన్ డైరెక్టర్స్ వారిలోకి వచ్చిన డైరెక్టర్స్ వీళ్ళిలా వాళ్ళిలా అని నేను చెప్పను కానీ ఓవరాల్గా నేను ఎవరి మీద ఏ డైరెక్టర్ని కామెంట్ చేయను కానీ ఓవరాల్గా నేను కరెక్ట్గా సాటిస్ఫై కావట్లేదు వచ్చిన డైరెక్టర్స్కి కరెక్ట్ ప్రొఫెషనలిజం లేదు మీకు తెలుసు ఒక్కొక్క డైరెక్టర్ మీద చిన్నపిల్లలు అయితే వాళ్ళు ప్యాషన్తో ఉన్నారు కొంచెం మెచ్యూర్డ్గా ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే ఆవులిస్తూ వీడియోలు పెట్టడం నెగ్లెజిబుల్గా వీడియోలు పెట్టడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం సో ఇవన్నీ ఎందుకు ఎంటర్టైన్ చేసి అంటే కనీసం తెలుసుకుంటారు మెల్లమెల్లగా తెలుసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళను ఎంటర్టైన్ చేయడం జరిగింది సో ఏమైంది పోను 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 రోజులు పెరిగే కొద్దీ వాళ్ళకి ఏంటంటే అన్నీ ఇస్తే అన్నీ చేస్తాను లేకపోతే ఏం చేస్తాను అనే ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు డైరెక్టర్ అంటే ఒక టీంని మేనేజ్ చేయగలగాలి లేనివి పుట్టించగలగాలి సినిమా ఇండస్ట్రీలో మీకు అన్నీ పరమాణాలు వడ్డించి ఎవడు కూడా మీకు ప్రాజెక్టులు ఇవ్వరు మీకు మీరుగా స్ట్రాంగ్ అవ్వాలి అంతే తప్ప సూర్య సపోర్ట్ ఇస్తే నేను చేస్తాను దిల్ సపోర్ట్ ఇస్తే ప్రాజెక్ట్ చేస్తాను ఇవి కాదు మీకు మీరుగా ఏం చేయగలరు మీ బలం ఏంటి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే తప్ప సినిమా ఇండస్ట్రీలో ఎవ్వడు మిమ్మల్ని దేకడు ఎందుకింత పచ్చిగా చెప్తున్నాను అంటే అప్కమింగ్ డైరెక్టర్స్లో కసి ఉండాలి ఎవడో అవకాశం ఇస్తే చైర్లో కూర్చొనేసి యాక్షన్ కట్ చెప్తాను అనే ఆలోచనలు ఉంటే మీరు అక్కడే ఉంటారు టీంని మేనేజ్ చేసుకోవాలి మంచి కథలను సెలెక్ట్ చేసుకోవాలి కసి ఉండాలి విపరీతమైన ఆ ఫైర్ ఉంటే తప్ప మీరు డైరెక్టర్గా ఎదగలేరు ఇది గుర్తుపెట్టుకోండి సో అందువల్లే ట్వంటీ ట్వంటీ వన్ డైరెక్టర్స్ వార్ని నిర్దాక్షణ్యంగా ఆపేస్తున్నాము ట్వంటీ ట్వంటీ వన్ డైరెక్టర్స్ వార్ని నిర్దాక్షణ్యంగా క్యాన్సిల్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ని సో ఇమ్మీడియట్ ఆ ప్లేస్లో ఈసీ డైరెక్టర్స్ వార్ అనే కొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం ఈసీ డైరెక్టర్స్ వార్లో అసలు ఎలాంటి డైరెక్టర్స్కి ఎంట్రీ ఉంటుంది అప్కమింగ్ డైరెక్టర్స్కు వచ్చే వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఎవ్రీథింగ్ 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 అన్ని మీకు ఒక స్పెషల్ వీడియోలో ఈ రోజే ఈ సెకండ్ డే కాసేపట్లో మీకు స్పెషల్ వీడియో రాబోతుంది దాన్ని ఫాలో అవుతూ అప్కమింగ్ డైరెక్టర్స్ ఇక నుంచి ఈసీ డైరెక్టర్స్ వారికి రావాల్సి ఉంటుంది సో వచ్చిన అవకాశాన్ని చెడదొబ్బుకున్నారు ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ డైరెక్టర్స్ వార్ కావచ్చు ట్వంటీ ట్వంటీ వన్ డైరెక్టర్స్ వార్లో చేసిన ఏ డైరెక్టర్ అయినా ఎంటర్ అవ్వచ్చు కాకపోతే విత్ ఈసీ రూల్స్ ప్రకారం మీరు ప్రాజెక్టులు చేయాల్సి ఉంటుంది సో గెలుపైనా ఓటమైనా రెండు నేను సమానంగా స్వీకరిస్తాను సో నేను ఓడిపోయాను ట్వంటీ ట్వంటీ వన్ డైరెక్టర్స్ వార్లో డైరెక్టర్స్ని తీసుకొని ఇది నా ఫెయిల్యూర్గా అనుకుంటున్నాను సో ఏదేమైనా కూడా సినిమా ఇండస్ట్రీకి కొత్త కొత్త డైరెక్టర్స్ రావాలనే తాపత్రయంతో నేను కొత్త కొత్త ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాను పూర్తి డీటెయిల్స్ కాసేపట్లో ఈసీ డైరెక్టర్స్ వార్ గురించి స్పెషల్ వీడియో ఉంటుంది సో నేను ఏం చేసినా కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎదగడానికే సో ఈసీ టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే ఈసీ డైరెక్టర్స్ వార్ ఇక ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ ఈజీ సినిమా ఫిల్మ్ ఛాంబర్ అండ్ ఈజీ సినిమా ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటున్నారా సో లేట్ చేయకుండా ఒక ఆర్టిస్ట్గా ఒక టెక్నీషియన్గా టెక్నీషియన్స్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ రైటర్స్ ఈసీ పర్మనెంట్ డైరెక్టర్స్గా మెంబర్షిప్ తీసుకోండి ఆర్టిస్ట్కి అయితే సెవెన్ థౌజండ్ రూపీస్ మెంబర్షిప్ ఉంటుంది రైటర్స్కి అయితే నైన్ థౌజండ్ రూపీస్ మెంబర్షిప్ ఉంటుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కూడా సేమ్ ఆర్టిస్ట్ లాగే సెవెన్ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఈసీలో పర్మనెంట్ డైరెక్టర్కి ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ మెంబర్షిప్ ఉంటుంది సో మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు డైరెక్ట్గా స్పెషల్ వీకెండ్ విత్ వారణాసి ఈ స్పెషల్ ప్రోగ్రామ్కి వచ్చి డైరెక్ట్గా కూడా మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు ఆన్లైన్లో అయితే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ స్నాప్ ఆధార్ కార్డు రెండు వైపులా స్నాప్ చేసి మీ పేరు మీ పర్మనెంట్ కాంటాక్ట్ నంబర్ అడ్రస్ డీటెయిల్స్ పిన్ కోడ్తో సహా క్లియర్ కట్గా పంపాల్సి ఉంటుంది పేయింగ్ వచ్చేసి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసుకోవచ్చు లేదు స్పెషల్ వీకెండ్ విత్ వారణాసి ప్రోగ్రామ్కి వచ్చేసి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకునేసి సేమ్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకునేసి ఆధార్ కార్డు రెండు వైపులా జిరాక్స్ చేసుకొని వీలుంటే ఓటర్ కార్డు కూడా జిరాక్స్ చేసుకుని వచ్చి మీరు మీ మెంబర్షిప్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు థర్టీ వర్కింగ్ డేస్లో మీరిచ్చిన అడ్రస్కి మెంబర్షిప్ కార్డు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఈసీలో జరిగే ప్రొడక్షన్స్కి ఈసీ హోమ్ ప్రొడక్షన్స్లో జరిగే ప్రతి ప్రొడక్షన్కి లాంగ్ మీరు హ్యాపీగా ఎంటర్ అవ్వచ్చు సో ఈ మెంబర్షిప్ ప్రాసెస్లో మీకు ఎటువంటి రెన్యువల్స్ ఉండవు ఓన్లీ వన్ టైమ్ పేయింగ్ లైఫ్ టైం మీరు ఈజీ సినిమా బిగ్ ఫ్యామిలీలో హ్యాపీగా మీరు ట్రావెల్ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో మనకంటూ ఒక స్పేస్ని ఆక్యుపై చేసుకుంటూ డెవలప్ కావచ్చు సో లేట్ చేయకుండా ఈజీ సినిమా ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మెంబర్షిప్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి పూర్తి డీటెయిల్స్ కోసం ఈజీ సినిమా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ టూ త్రీ ఈ నెంబర్కి నా కమ్యూనికేషన్లకి రండి టెక్స్ట్ మెసేజ్ వాయిస్ మెసేజ్లో పూర్తి డీటెయిల్స్ని నేను మీకు గైడ్ చేస్తాను థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ